మార్చిన ఘనత ఆయనది. అటువంటి రైటర్ ఇవాళ ఇక్కడికి రావడం అనేది నిజంగా అదృష్టం. వెల్కమ్ సార్. క్రియేటివ్ పీపుల్ రెండు రకాలుగా ఉంటారు. నేను నమ్మిందే తీస్తాను అనేవాళ్ళు, నేను నమ్మిందే రాస్తాను అనేవాళ్ళు ఒకళ్ళు, రాసింది 10 మందికి చెప్పి మళ్ళీ మార్చి మళ్ళీ మా చేసేవాళ్ళు ఒకళ్ళు. నేను సెకండ్ టైపు, ఇతను ఫస్ట్ టైపు. ఒక అక్షరం మార్చను, ఒక సీన్ మార్చను, నేను అనుకున్నదే తీస్తాను అని వచ్చాడు 2 ఇయర్స్ బ్యాక్ నా దగ్గరికి. మరి నా దగ్గరికి ఎందుకు వచ్చామని అడిగాను. ఎలాగో మార్చకపోతే కాదు సార్, విని చెప్పండి అసలు తీయాలా వద్దా, ఎందుకంటే చాలా పెట్టుబడి పెడుతున్నాను అని చెప్పి సరే స్టోరీ చెప్పాను. నాలాంటి కొంచెం ఎక్స్పీరియన్స్డ్ రైటర్స్ దగ్గర కూర్చున్నప్పుడు కొత్త డైరెక్టర్స్ భయపడ్డట్టే భయపడి ముందు క్లైమాక్స్ చెప్పి తర్వాత ప్రారంభం చెప్పి తర్వాత ఇంటర్వ్యూలు చెప్పి రకరకాల కన్ఫ్యూజ్ అయిపోతే సత్యానందని చెప్పి మీకు తెలిసే ఉంటుంది, 300 ఫిల్మ్స్ చేసిన గ్రేట్ రైటర్, మా ఇంటి పక్కనే ఉంటాడు. అతను పిలిచాం. అసలు ఈయన చెప్పింది ఏదో విని నాకు అర్థమయ్యేలా చెప్పయ్యా అని చెప్పి సత్యానందని అడిగాను. దెన్ హీ అనలైజ్డ్, ఇదేదో బాగుందయ్యా, ఇంతవరకు నాటి సినిమా రాలేదు తెలుగులో, తెలుగులో కాదండి ఏ భాషలో కూడా రాలేదు. ఇప్పుడు మీరు చూడబోయే ఈ సినిమా ఏ భాషలో కూడా రాలేదు. దిస్ ఈజ్ ఎ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ఎమిగ్డాలా అండ్ థాలమస్. థాలమస్ అంటే ఇక్కడ ఉంటుంది, ఎమిగ్డాల అంటే బాదంకాయల్లా రెండు ఉంటాయి. ఇది ప్రతి మనిషిలోనూ కొంచెం సైకాలజీ చెప్తావు, 5 మినిట్స్ మాట్లాడచ్చు. ఎమిగ్డాలా 40%, థాలమస్ 60%, లేకపోతే ఇది 55, అది 45, ఇలా ప్రతి పెర్సెంటేజెస్ ఉంటాయి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక కుర్రోడికి కొత్తగా పెళ్ళయింది, ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చే టైంకి ఆ అమ్మాయి 7 డేస్ అయింది, 8 డేస్ అయింది పెళ్ళయి. మల్లెపూలు పట్టుకొని తెల్లచీర కట్టుకొని నిలబడి ఉంది హాల్లో. వాడు చూడగానే ముందు గ్రీకు వీరుల్లా ఇలా నిలబడి, నేను చూస్తున్నది దేవకన్యనా, అప్సరసనా, నా భార్యనా, ఏమిటిది, ఎగ్జైట్ అయిపోతాడు. ఎమిగ్డాలా ఓరియంటేషన్ ఉన్నవాడు ఆ మరుసటి రోజు సాంబార్లో ఉప్పు వేయటం మర్చిపెడితే లాగ్ కొడతాడు. ఎందుకు చేసుకున్నావు ఈ పెళ్ళి, సాంబార్లో ఉప్పు వేయటం రాదని చెప్పి. ఇది ఎమిగ్డాలా ఓరియంటేషన్. థాలమస్ ఓరియంటేషన్ వాడు మల్లెపూలు పెట్టుకొని తెల్లచీర కట్టుకున్న అమ్మాయిని హాల్లో చూసి మల్లెపూలు ఈరోజు ఉంటాయి రేపు ఓడిపోతాయి, తెల్లచీర ఈరోజు ఉంటుంది రేపు మాసిపోతుంది. అలాగే మరుసటి రోజు సాంబార్లో ఉప్పు తక్కువ వేసింది, సాంబారు తింటే ఏమిటి, తినకపోతే ఏమిటి, ఉంటే ఏమిటి, ఉండకపోతే ఏమిటి. ప్రతి మనిషిలోనూ ఈ రెండు కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి. ఈ సినిమా అదేనండి. ఫస్ట్ హాఫ్లో అతను దేన్ని పట్టించుకోడు అసలు, నో ఎమోషన్స్ ఎట్ ఆల్. సెకండ్ హాఫ్లో ప్రతి విషయానికి ఎమోషన్ అయిపోతుంటాడు, టు ఎక్స్ట్రీమిటీస్. ఇలాంటి థియర్ తీయాలంటే చాలా చాలా ధైర్యం ఉండాలండి. అయితే సూపర్ డూపర్ హిట్ అవుతుంది, లేకపోతే మామూలు హిట్ అవుతుంది. ఫెయిల్యూర్ అవటం అనేది లేదు అసలు ఈ సినిమాకి. పోతే పెర్ఫార్మెన్స్లకు వస్తే ద హీరో అండ్ హీరోయిన్ ఐ హ్యావ్ సీన్ దిస్ పార్ట్, దే హ్యావ్ డన్ ఎక్స్ట్రాడినరీ, పర్టికులర్లీ దట్ సాంగ్, ఐ లవ్డ్ ఇట్ ఇమెన్స్లీ వెల్. కెమెరా వర్క్ చాలా బాగుంది, చాలా గట్స్తో తీశాడు. అనుకున్న బడ్జెట్కి 2 రెట్లు ఎక్కువ బడ్జెట్తో తీశాడు. కొత్త డైరెక్టర్లు అందరికీ ఉన్నది ఇది. ఐ విష్ ఆల్ ద బెస్ట్ బాబు, ఐ విష్ ఆల్ ఆఫ్ యూ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వి ఆర్ వెరీ బ్లెస్డ్ అండ్ ఆనర్డ్ సార్, మీరు ఈ సినిమాకి అందించిన సపోర్ట్కి థ్యాంక్ యూ సో మచ్.